విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదానికి గల కారణాలు ఏంటి దానికి సంబంధించిన అప్డేట్ ఒకటి అందుతోంది విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి బెట్టింగ్ నేపథ్యంలో ఘర్షణ జరిగింది అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు అటు యూట్యూబర్ నాని పాత్రపైన కూడా విచారణ కొనసాగుతోంది ఆదివారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు బోటు తగలబడినట్లు పోలీసులు విచారణలో తేలింది ఇక రాత్రి 11 గంటల 45 నిమిషాలకి హార్బర్ కు నాని వచ్చినట్లు నిర్ధారించారు పోలీసులు అయితే అదే రోజు సాయంత్రం తన భార్య సీమంతం వేడుక అక్కడే నిర్వహించాడు నాని దీంతో కేసు విచారణ మొత్తం నాని చుట్టూ సాగింది ఇదే విషయమై నానిని విచారించగా తన బోటు తగలబడుతుందనే సమాచారంతోనే అక్కడికొచ్చారని పోలీసుల విచారణలో వెల్లడించాడు నాని బెట్టింగ్ కు పాల్పడ్డ యువకులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు పలు కోణాల్లో ప్రమాదంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది మరోవైపు హార్బర్ ప్రమాదంపై కమిటీ ఏర్పాటు చేశారు రెవెన్యూ ఫైర్ సర్వీస్ ఫిషరీస్ ఫోరెన్సిక్ పోలీస్ అధికారుల కమిటీ ప్రమాదంపై విచారణ చేయనుంది ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వన్ టౌన్ పోలీసులు అటు అనుమానిత యువకుల్ని ప్రశ్నిస్తున్నారు టెక్నికల్ డేటా అనాలసిస్ చేస్తున్నారు పోలీసులు డంప్ కాల్స్ పై దృష్టి పెట్టారు ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న వారి వివరాలు సేకరించే పనిలో కూడా ఉన్నారు ప్రమాదంపై లోతుగా విచారిస్తున్నారు పోలీసులు